నీది మంచి స్వభావమే ఆ ప్రాంతంలో ఒకప్పుడు మంచివాడు అనే పేరు నీకుంది ఈ వ్యక్తి చాలా మంచివాడండి ఎంత నెమ్మది పరుడునండి అనే మంచి పేరు స్వభావ స్వభావరీతిగా మంచివాడివే కానీ నీ బ్రతుకులో ఏదైనా ఒక దురాశకు నువ్వు చోటిస్తే ఆ దురాశ నీలో ప్రవేశించిన తర్వాత నీ మంచి స్వభావాలన్నింటినీ చెడగొట్టి ఒక వికృతమైన వ్యక్తిగా నిన్ను మార్చి చూసే వాళ్ళంతా ఏంటి ఇట్లా పాడైపోయాడు ఎంత మంచివాడు కదా ఏంటి ఎలా అయిపోయాడు అరే ఒకప్పుడు ఇట్లా లేడే ఏంటి ఈరోజు ఎలా మారిపోయాడని నిన్ను చూసిన వాళ్ళంతా విస్మయపడేటట్లుగా నీలో ప్రవేశించిన దురాశ నీ స్వభావాన్ని పూర్తిగా పాడు చేస్తుంది అందమైన ముఖం మీద యాసిడ్ పడింది అనుకోండి ఆ యాసిడ్ ముఖాన్ని ఎంత కురూపంగా మారుస్తుందో దురాశ కూడా నీ స్వభావాన్ని మారుస్తుంది లాక్డౌన్ దినాల్లో చాలామంది తల్లులు ఏడుస్తూ వాళ్ళ పిల్లల విషయమే చెప్తూ ఉన్నారు ఓ తల్లి మంచి సంపన్న స్థితి ఆ తల్లి ఏడ్చుకుంటా చెప్తుంది అయ్యా నాకు చిన్న వయసు యుక్త వయసు రావటంతో వివాహమైంది వాళ్ళు మంచి సంపన్న స్థితిలో ఉన్నవాళ్ళు కానీ నా భర్తకు లేని అలవాటు అంటూ లేదు పచ్చి త్రాగుబోతూ ఓ కుమార్తెను కన్న తర్వాత ఆయన త్రాగుడు వ్యసనం ఇంకా రోజు రోజుకు అధికమైపోయింది ఆ త్రాగి 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 చివరికి లెవర్ పాడైపోయి చచ్చిపోయాడు చిన్న వయసులో వెదవరాలిగా మారిపోయి నా చిన్న కుమార్తెని బహుజాగ్రత్తగా పెంచుకుంటా వచ్చాను నా జీవితంలో ఎన్ని అవమానాలు పడ్డానో ఎన్ని నిందలు పడ్డానో ఎన్ని తిరస్కారాలు పడ్డానో నా నోటి మాటలతో చెప్పలేనయ్యా ప్రతిదీ నా కూతురు కళతో చూసింది కొన్ని విషయాలు కూడా పోసగుచ్చినట్టు చెప్పాను చాలాసార్లు నా కుమార్తె ఏడో తరగతి పదో తరగతికి వచ్చినప్పుడు నన్ను కౌగులించుకొని నా మీద పడి అమ్మా ఎంత మంచి అమ్మవమ్మా నీలాంటి తల్లి కడుపును పుట్టడం నా భాగ్యం అమ్మా నా కూతురు నా మీద పడి ఏడ్చేది అంటూ ఉండేది అమ్మా నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావు రేపు నేను ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత నేను పూలులో పెట్టి చూసుకుంటానమ్మా నీ ప్రేమను మర్చిపోనమ్మా నా గుండెల్లో నేను దాచుకుంటానమ్మా అని ఈ కుమార్తె ఎప్పుడూ అంటూ ఉండేదట ఈ తల్లి కూతురుని చూసుకొని భర్త లేకపోతే లేకపోయాడు ఆ పోతే పోయింది నా కూతురులోనే నేను సమస్తాన్ని చూసుకుంటాను నా కూతురు కూడా మంచి గుణవంతురాలు మంచి సంస్కారవంతురాలని నా కూతురును చూసి నేను మురిసిపోయేదాన్ని అయ్యా నా కూతురును చూసి నేను మురిసిపోయేదాన్నయ్య ఎంత మంచి కూతురో కదానని ఆనందపడుతూ ఉండేదాన్నయ్య అమ్మా మరి ఇప్పుడు ఏమైంది ఎందుకో నా కూతురు మారిపోయింది అయ్యా ఏ మారిపోయింది ఒకప్పుడు నన్ను చూస్తే భయపడే నా కూతురు ఇప్పుడు నాకే భయాన్ని పుట్టిస్తుంది ఒకప్పుడు అమ్మాని మీదపడి కౌగిలించుకొని ప్రేమతో ముద్దులు పెట్టుకునే అదే కూతురు నన్ను చంపటానికి కత్తిత్తుతుందయ్యా కనీసం చెయ్యెత్తి కూడా కొట్టలేదయ్యా నా కూతుర్ని ఎందుకే ఇలా చేస్తున్నావు అని ఒక్క మాట అన్నందుకు చెప్పుకోలేనయ్యా కానీ మీరు దైవజనులు కదా చెప్తా నా కడుపును బుట్టిన కూతురే నన్ను తనటానికి అయ్యా అమ్మ ఎందుకట్లా అదే నాకు అర్థం కావట్లేదయ్యా ఒకప్పుడు చాలా మంచిది మారిపోయిందయ్యా కూతురు ఎందుకలా మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు అయ్యా ఏడుస్తుంది ఒకప్పుడు ఇట్లాంటిది కాదయ్యా గీసిన గీత దాటదు ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా నాకే గీత గీసి మమ్మీ బియన్ లిమిట్సా నీ హద్దు దాటొద్దు మమ్మీ బీ ఇన్ లిమిట్స్ ఇప్పుడు నాకే గీత గీసి ఆ గీత దాటొద్దని చెప్తుందయ్యా ఆ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఉంది ఏడుస్తూనే ఉంది నేను అడిగాను అమ్మా అమ్మాయికి ఏమైనా ఉన్నాయా అప్పుడు ఏడుస్తా చెప్తుంది ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఒక ధనవంతుడితో నా కూతురుకి స్నేహం ఏర్పడిందయ్యా ఆ యవనస్తుడితో స్నేహం చేస్తూ చేస్తూ నా కూతురు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నిండని వయసులో స్మోకింగ్ అలవాటు పడిందయ్యా వీకెండ్స్ పార్టీస్ అని శనివారం ఆదివారం క్లబ్బులకి పబ్లకు వెళ్తుందయ్యా ఆ యవనస్తుడితో కలిసి ఆ క్లబ్బుకు పబ్కు వెళ్ళి డాన్స్ లేసి గంజాయి తాగి స్మోకింగ్కి అలవాటు పడి ఇంటికి వస్తుందయ్యా ఇరవై సంవత్సరాలు కూడా నిండని ఆ చిన్న కుమార్తె వయసులో జీవితంలో అన్నీ అయిపోయినాయి అయ్యా ఇది తప్పు నీకు దండం పెడతా జీవితం నాశనం అయిపోద్ది అని చెప్తే చాలు బుస్సుమని నా మీదకి లేస్తుందయ్యా ఒకప్పుడు నా కూతురు ఎట్లాంటిది కాదయ్యా చాలా మంచిది ఇప్పుడు ఎందుకు ఎలా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు బెట్లరా ఆ అమ్మాయి మంచిదే కానీ ఆ మంచి స్వభావాన్ని చెడగొట్టిందేదో తెలుసా దురాశ విన్నావా నువ్వు మంచివాడివే తమ్ముడా ఏం నువ్వు నూటికి నూరు రూపాయలు కాదు అసలు ఈ భూమి మీద నూటికి నూరు రూపాయలు చెడ్డవాడు ఎవరు లేరు ప్రతి వాడు దేవుని సృష్టి కనుక ప్రతివాడు దేవుని వలన కలుగు చేయబడిన వాడు కనుక దేవుని వలన కలుగు చేయబడిన ప్రతి మనుషుడు మంచివాడే కానీ నీ మంచితనాన్ని చెడగొడుతుంది ఏదో తెలుసా నీలో ప్రవేశించిన దురాశ నీలో ప్రవేశించిన కాముకత్వం నీలో ప్రవేశించిన చట్ట చెడ్డ కోరికలు నీలో ప్రవేశించి నీ మంచి స్వభావం అంతటినీ చెడిపి ఇందాక చెప్పే కదా ఆ ముఖం అందమైన ముఖం చూడ చక్కని మోము ముగ్ధ మనోహరమైనటువంటి ముఖం కాల ముఖం చక్కటి రూపం అలాంటి అందమైన మొఖం మీద యాసిడ్ పోస్తే ఆ ముఖాన్ని చూడగలమా ఆ రూపం రూపమంతా కురూపిగా మారిపోతుంది కదా అందమైన రూపాన్ని యాసిడ్ ఎలా కురూపంగా మారుస్తుందో నీవు మంచి స్వభావము కలిగిన వాడివైనా ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చినా ఆ చెడుతనం నీ మంచి స్వభావాన్ని పూర్తిగా పాడు చేసి ఓ భయంకరమైన చెడ్డవాడిగా నిన్ను మారుస్తుంది అందుకనే దేవుడు అంటాడు దురాశలను సమాధి చేయండి చేయకపోతే Adi memulakan sema dia